అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను నవగ్రహాలు అనే ఛానల్ని మరియు సృష్టి ఆస్ట్రో ఛానల్ అనే ఛానల్ని యూట్యూబ్లో నిర్వహిస్తున్నానండి. సృష్టి ఆస్ట్రో ఛానల్ని 6.5 లక్షల మంది వీక్షించినందుకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు. అలాగే 11,000 వరకు సబ్స్క్రైబర్స్ చేసినందుకు మరోసారి నా పేరు పేరిన అందరికీ నా కృతజ్ఞతలు అండి. అలాగే మీ యొక్క ఆదరణ నాకు లభించాలని కోరుతున్నాను. అలాగే నా నవగ్రహాలు అనే ఛానల్ని కూడా వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, 12 అక్టోబర్ నుంచి గురువు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విపరీత మహాయోగం పడుతుందండి. ఇది చాలా శుభకరమైన యోగము కొన్ని రాశుల వారికి. ఈ యోగం వల్ల కొందరు బాగా డబ్బు సంపాదించగలుగుతారు, కొందరికి ఆర్థికంగా లాభాలుంటాయి, కొందరికి ఆకస్మికంగా ధన లాభాలుంటాయి, కొందరికి గృహ లాభాలుంటాయి, కొందరికి వివాహం కాని వారికి కొందరికి వివాహాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రాజకీయంలో కూడా రాణించాలనుకున్న వారు కూడా ఈ యొక్క 12 అక్టోబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వచ్చే గురుడి వల్ల రాజకీయాల్లోకి పదవులు ఆశించే వారికి మంచి పదవులు దొరుకుతాయి. అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీలు చేస్తున్న వారికి కూడా ఈ గురు మార్పు వల్ల వారు అనుకున్నట్లు విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క గురు మార్పు వల్ల కూడా మంచి విశేషప్రదమైన లాభాలు కూడా ఆర్జించేందుకు అవకాశాలు ఉన్నాయండి. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ యొక్క గురు మార్పు వల్ల 12 నుంచి మారిపోయే గురువు వల్ల రియల్ ఎస్టేట్ వారికి కూడా విశేషప్రదమైన లాభాలు కూడా కనిపిస్తాయండి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది, ఈ పొలిటికల్ టైంలో ఈ గురువు మార్పు దీనివల్ల ఏ రాశుల వారికి లాభం ఉంటుంది, ఏ రాశుల వారికి నష్టం ఉంటుంది అనే దాన్ని కూడా మనము చాలా విశ్లేషంగా పరిశీలన చేయాల్సి వస్తుంది. ఇక సామాన్యులకు కూడా అన్ని విధాలా, కొన్ని రాశులకి ముఖ్యంగా నేను ఆ రాశులు ఏంటో నా తదుపరి వీడియోలో చెప్తానండి. కొన్ని రాశుల వారికి విశేషప్రదంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే వారి యొక్క సంతానానికి కూడా ఆర్థిక లాభాలు, వివాహ యోగాలు ఉంటాయండి. అలాగే వారు గృహాన్ని నిర్మించుకోదలుచుకున్నా కొనదలుచుకున్నా ఈ కొన్ని రాశులు వారు ఏమైతే ఉన్నాయో అవి నేను నా తర్వాత వీడియోలో చెప్తాను. ఆ కొన్ని రాశుల వారికి గురుడు అన్ని విధాల యోగం ఇస్తాడు, దీన్ని మహాయోగం అంటారండి. ఈ కొన్ని రాశుల వారు ఏంటి, అవి ఎలా ఉంటుంది తెలుసుకుంటాం. అంతకంటే ముందుగా నా ఛానల్ని, నవగ్రహాలు అనే ఛానల్ని మరియు సృష్టి ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మీ వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి. నా ఫీజు కేవలం 5 ప్రశ్నలకి 500 రూపాయలు, పూర్తి జాతకానికి 1,000 రూపాయలు ఇండియాలో. అదే అమెరికాలో అయితే నా ఫీజు 2,000 రూపాయలు అండి. మీ కనుక ఇష్టమై నా జాతకాన్ని చెప్పించుకోవాలనుకుంటే నా ఈ ఫోన్ నెంబర్ ఉంది, దానికి మీ వివరాలు వాట్సాప్ చేయండి.